Chittoor Jilla Chandragiri Niyojakavargamlo, 5 polling boothullo, re-polling pai, Telugudesam Party, Andolanaku Digindi. TDP Shrenulu Pedda Ettuna Tirupati Sub-Collector Karyalayam Vaddaku Cherukoni Dharnaku Digaru. Re-polling ku EC Adeshalapai TDP Shrenulu Mandipadutunnaru. Kaga Chandragiri Niyojakavargamloni NR Kammapalli, Pulivattipalli, Kotta Kandriga, Kammapalli, Venkatapuram, polling stationlalo, Parliament, Shasana Sabhalaku, ee nela 19na Udayam 7 gantala nunchi Sayantram 6 gantala varaku polling jarganundi. Adhikara Telugudesam Party, ee 5 boothulloki itharulanu loniki ranikunda rigging chesarantu, YSRCP abhyarthi Chevireddy Bhaskar Reddy EC ki firyadu chesina nepathyamlo EC re-polling ku adeshinchindi. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యదేవుడి దివ్య కళ్యాణం నేత్రపరవంగా జరిగింది. గత రాత్రి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై అనంతలక్ష్మి సత్యవతి దేవి సత్యదేవుడులను ఆసీనులు గావించి పండితులు కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. అనంతరం సుముహూర్త వేళ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవారి మెడలో మూడుముళ్ళు వేశారు. కాగా సత్యదేవుని సన్నిధిలో నూతనంగా హారతి సేవను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. విదేశీ టెలిసంస్థ సర్వీసులను వాడరాదని ఆ ఆదేశాల్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశంపై ఆయన సంతకం చేశారు. విదేశీ టెలికాం సంస్థల సర్వీసులను వినియోగించడం వల్ల జాతీయ భద్రతను ముప్పు ఉందన్నారు ట్రంప్. అయితే ఆ దేశాల్లో విదేశీ కంపెనీ ఏదన్న అంశాన్ని వెల్లడించలేదు. కానీ చైనాకు చెందిన హువావే కంపెనీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మా కంపెనీ సేవలను నిలిపివేయడం వల్ల అమెరికా కస్టమర్లే నష్టపోతారు అని హువావే సంస్థ పేర్కొంది. హువావే ఉత్పత్తులతో చైనా నిఘాకు పాల్పడుతోందని అనేక దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. హువావే కంపెనీకి చెందిన 5G సేవలను తిరస్కరించాలని అమెరికా తన మిత్ర దేశాలను కోరుతోంది. హైదరాబాద్ గాయత్రీ నగర్లో శ్రీలక్ష్మి నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యుడు దీక్షితులు వెల్లడించారు. హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా స్వామివారి జయంతి నిర్వహించడం జరుగుతుందన్నారు ఆయన. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పూజారి కోరారు. ఇవన్నీ కూడా కమిటీ వారు విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కాలనీ వాసులు అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. అగ్నిముఖాయ దేవతాః అని ప్రయోక్తి. దేవతలు అగ్నిముఖంగా ఉంటారు. కాబట్టి ఎవరైతే రేపటి రోజున ఈ యొక్క పంచామృతాభిషేకం ఫలరసాభిషేకాలు అట్లాగే సుదర్శన నారసింహ హవనం, ఈ హవనం ఎంతో విశిష్టమైనటువంటిది. మనకు తెలియనటువంటి గూఢమైన శక్తులు, నిగూఢమైన శత్రువులు ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా శత్రు విజయాన్ని సాధించి రేపటి రోజున ఈ అభిషేకం చేసి కోపం కనుక చేసినట్లయితే శత్రు విజయాన్ని సాధించి అన్ని కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి రేపు చేసే కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. పుల్వామాలో గురువారం ఎన్కౌంటర్ జరిపి ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరులయ్యారు. పుల్వామాలోని దలిపోరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బలగాలు సంయుక్తంగా గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. భద్రతా సిబ్బంది సోదాలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. మరికొందరు ముష్కరులు అక్కడి నుంచి పారిపోగా వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్కతాలో అమిత్ షా రోడ్ షో సమయంలో జరిగిన అల్లర్లలో బెంగాలీ విద్యావేత్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైంది. అయితే విగ్రహం ధ్వంసమైన చోటే మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇవాళ యూపీలోని మావు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్ చంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాసాగర్ విజన్కు మేం కట్టుబడి ఉంటామన్నారు ఆయన. పంచలోహాలతో తయారు చేసిన విద్యాసాగర్ భారీ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యహా ఉద్యోగోకే లియే ఉద్యమోకే లియే రోజ్గార్ కే నయే అవసర్ బన్నే వాలే హై సాథియో ఇస్ బార్ గోసీ కో పిచ్లీ బార్ కా రికార్డ్ తోడ్నా హై ఏక్ ఏక్ బూత్ పర్ కమల్ ఖిలానా హై ఆప్కా హర్ వోట్ సీదే సీదా మోదీ కే ఖాతే మే జాయేగా ఆప్ ఇత్నీ బడీ తాదాద్ మే ఆశీర్వాద్ దేనే కే లియే ఆయే మే ఆప్కా బహుత్ బహుత్ ఆభారీ హూ భారత్ మాతా కీ బహుత్ బహుత్ ధన్యవాద్. ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణా శిబిరం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు ఆయా పార్లమెంటు జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. విజయవాడలోని బందర్ రోడ్డు, డివి మ్యానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. రాజస్థాన్లోని ఆల్వార్లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాల ఇంటికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధితురాలకి, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజకీయాలు చేయడానికి తాను ఇక్కడకు రాలేదని, బాధితురాలకి ధైర్యం చెప్పేందుకు వచ్చానన్నారు రాహుల్. బాధితురాలి కుటుంబీకులతో కొన్ని వ్యక్తిగత విషయాలపై మాట్లాడానని, వాటిని బయటకు వెల్లడించలేనని చెప్పారు. मैं यहाँ राजनीति करने नहीं आया हूँ. मैं यहाँ एक परिवार से, एक लड़की से मिलने आया हूँ. जो उन्होंने मुझे कहा है, दिल से कहा है, मैं उस पर एक्ट. న్యూయార్క్లోని హడ్సన్ నదిలో ఒక హెలికాప్టర్ కూలింది.
మాన్హట్టన్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ తీవ్ర గాయాల పాలవడం గానీ జరగలేదు. కాగా పైలట్, డాక్ వర్కర్కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ అదుపు తప్పిన హడ్సన్ నదిలో పడిపోవడాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్షులు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం లింగంపల్లి తాండాకు చెందిన కేతువత్ పిర్యా అనే వ్యక్తి ఎంఆర్ఓ కార్యాలయం నందు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాత్నం చేశాడు. దీంతో వెంటనే అతడిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన భూమి కబ్జాపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మనస్తాపంతో ఈ ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డాడని సమాచారం. అప్పుడు వచ్చింది, అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది, మా భూమి లేదు సార్. ఆ ఎకరం భూమి మా అమ్మ నాన్నకే ఉంది, మేము అన్నదమ్ములం ఇద్దరం. మా అమ్మ నాన్నకే వాళ్ళకే ఇడిస పెట్టినాం సార్. మా ఒక గుంట కూడా భూమి లేదు. ముఖ్యమైన మేమున్నాం, ముఖ వాళ్ళగానే ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండు మేడం అట్లా అంటే, ఏం చేసుకుంటాం, ఎక్కడ పోతాం, ఏం చేసుకుంటాం, చేసుకోమంటుంది. ఎక్కడ మాట్లాడకు బయటలు అంటే మేము ఏడికి పోవాలా సార్? గరీబ్ వాళ్ళ మీరు చూడాలి కానీ. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక ఫేక్ ఆఫీసర్ అంటే అతను కొన్ని టైమ్స్ ఫేక్ ఆర్మీ ఆఫీసర్స్, సమ్ టైమ్స్ ఫేక్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్, సమ్ టైమ్స్ ఫేక్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత మసూరి అకాడమీ, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇదికి ఫేక్ ఐడెంటిటీ కార్డ్. ఒక హెబిచువల్ ఫేక్ రోల్ ప్లే చేస్తున్నారు అతను. సో మన టాస్క్ ఫోర్స్కి స్పెషల్ ఇన్పుట్ ప్రకారం ఈరోజు అరెస్ట్ జరిగింది. అండ్ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ కర్ణాటి గురు వినోద్ కుమార్ రెడ్డి, ఏలియస్ వినోద్. From his possession, ఒక ఫేక్ ఎయిర్ పిస్టల్, 2 ఫేక్ రబ్బర్ స్టాంప్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, ఫేక్ ఐడి కార్డ్స్, ఎన్ఐఏ డైరీ, ల్యాప్టాప్, ఐప్యాడ్, పేర్ ఆఫ్ డిఎంఎస్ మిలిటరీ షూస్, బైనాకులర్స్, హై డెఫినేషన్ ప్రొజెక్టర్ అండ్ 6 సెల్ ఫోన్స్కి రికవర్ జరిగింది. Thank you.
వాళ్ళ తరఫున గ్రామస్తులమంతా ఏకమై ఒకే తాటిపై ఇంతవరకు తీసుకొచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఇన్ని ఛానల్స్ కానీ ఇన్ని మీడియా ద్వారా కానీ ప్రెస్ల ద్వారా కానీ ప్రభుత్వాన్ని చేరవేసినా కూడా పట్టించుకుంటలేదంటే ఈ ప్రభుత్వం దురదృష్టమా లేదా మా ప్రజల దురదృష్టమా అర్థం కావట్లేదు. మరి కేసీఆర్ గారికి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మాజీ ప్రభుత్వ గ్రామస్తులు అందరం ఏకమై మరి మీకు ఇది ఫాస్ట్ కార్డ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొందరగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 రోజులు ఇప్పటి వరకు మాకు ఇలాంటి సమాచారం రాలేదు. మరి తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధ్యుని కఠినంగా ఉరి శిక్ష తీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని అడుగుతా ఉన్నాం. వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా చంపేయాలి. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళందరికీ తెలిసినాక కూడా వాళ్ళు జైల్లో లేరు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని పట్టుకోలేదు. వాళ్ళు బయట బయటనే తిరుగుతున్నారు. వాళ్ళని ఒక్కరినే పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళని ఒక్కరిని పట్టుకొని విచారణ చేసి అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు. వాళ్ళని మేపుతున్నారే తప్ప వానికి ఎలాంటి శిక్ష ఉరి శిక్ష తీసలేరు. వాడిని చంపేయాలి ఖచ్చితంగా. మాకన్నా అప్పయ్యాలి. అదే బయలు మా చెల్లెళ్ళని ఎట్లు చంపిరో వాడిని కూడా అట్లనే చంపుది. అదే బయలు కూర్చిపెడతాం మేము. వాడిని చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతనికి ఉరి శిక్ష వేయాలి, విచారణ పూర్తి చేయాలి. తక్షణమే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్పష్టమైన ప్రకటన చేసి ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే శ్రీనివాస్ రెడ్డిని ఉరి వేయాలని చెప్పి కూడా మరోసారి ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎనిమిది 10 లక్షల మంది ఇంటర్ ఎగ్జామినేషన్ రాశారు. ఇంటర్ అనేది వాళ్ళ జీవితానికి ఒక మలుపు. వాళ్ళు 27 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏంటి? విద్యా సంవత్సరం మొత్తం ఉడుదుడికి అయిపోయింది. దీనివల్ల చాలామంది ఆల్ ఇండియా స్టేట్స్ యూనివర్సిటీలో చేరేవాళ్ళు, ఆ 888 చేరేవాళ్ళు, ఇతర ఎంట్రన్స్ రాసేవాళ్ళు, ఇతర రాష్ట్రాలకి ఫారిన్ పోయేవాళ్ళు, వాళ్ళకందరికీ కూడా ఎకడమిక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఈ ఎకడమిక్ డిస్టర్బ్ అయితే ఒక్క జీవితంలో 1 సంవత్సరం వేస్ట్ అయితే అంతకన్నా మిషన్ ఘోరం ఇవ్వట్లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి లాలూచిపడి ఊడిగం చేసి చివరికి విద్యార్థులు చనిపోవడానికి కారణమైంది. కాబట్టి 150 రూపాయలు ఇది సర్కారీ హత్యలు కదనే భావించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతగా 27 కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఆయన బారపొడుగు ముక్కు జాయిన్ అయ్యేంత వరకు అరిగితే నేలకేసి రాయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి 1 కోటి రూపాయలు ఇవ్వమని కోరుతున్నాం. సిట్టింగ్ జడ్జి విచారణ చేపించుకుని కోరుతా ఉన్నాం. దీంతోపాటు విద్యార్థులు చదివి రాసిన తర్వాత వాళ్ళ పేపర్స్ మొత్తం కూడా పారదర్శకంగా పెట్టాలని చెప్పి వెబ్సైట్ పెట్టమని చెప్తున్నాం. దీనికి అన్నిటికీ కారణమైనటువంటి గోబ్రిన సంస్థ, నెంబర్ 1 క్రిమినల్ ఫెలో ఆ గోబ్రిన సంస్థ. అంటే గోబ్రిన సంస్థ ఒకప్పుడు క్యాన్సిల్ చేశాం, అది బోగస్ సంస్థ అని తెలుసు. తెలిసి తెలిసి కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ అంట, కేటీఆర్ చాలా హైటెక్ అంట. ఏం హైటెక్? ఒక బొంద హైటెక్. మరి గవర్నర్ సంస్థ అంటే వాళ్ళతో లాలూచిపడి విద్యా జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత చలసాని మంత్రి పోయాడట ఒక ఇంటికి. అంత చచ్చిపోవాలా, ఇది చచ్చిపోవాలి మీరు అని చెప్పేసి నిర్లక్ష్యం మాట్లాడంట. ఉల్లిగడ్డలు అమ్ముకునేటువంటి వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ కలిసినట్టు ఉంటుంది, అట్లాంటి కలిసినా ఉంటుంది. ఇట్లాంటి సంస్కృతిహీనమైనటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఆ జగదీష్ ఎట్టు ఉన్నాడు? దయచేసి ఉప్పు ఊరికాయ మనకు వచ్చేవాడు కాదు. అటువంటి వాడు విద్యాశాఖ మంత్రి. వీళ్ళందరూ చప్రాసిన లాంటి వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని దానికి ప్రధాన ముఖ్యమంత్రి నేనే మనగాడని చెప్పేసి ముక్కు అందరూ మీసాలు తిట్టి ఆయన ముక్కు తిప్పుతూ ఉంటాడు, దేశం తిరుగుతున్నాడు. ఇది మేము అంగీకరించే ప్రసక్తి లేదు.
విద్యార్థుల జీవితాన్ని చెలగాడుతున్నారు. దీని మీద కొనసాగిస్తున్నాం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి దాన్ని సిపిఐగా పూర్తిగా స్వాగతిస్తూనే, ఈ ప్రభుత్వాల మీద ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు కాబట్టి, జనానికి అందరికి కూడా ఈరోజు హైకోర్టు జ్యుడిషియర్ మీద నమ్మకం ఉంది కాబట్టి, మీరు సోమోటోగా స్వీకరించి హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్ ఏర్పాటు చేసి ఈ అవకతవకలు జరిగినటువంటి అన్నిట్ల దానిపైన విచారణ కనుక జరిగితే సరైనటువంటి దోషులు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. తుది విడత మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి తీవ్రమైన హింసను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ రెండు పార్టీలు ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండు ఈ రకమైనటువంటి ఘటనలకు బాధ్యులే. సుప్రసిద్ధ సాంఘిక రిఫార్మర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పడగొట్టడాన్ని, ముక్కలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన విద్యాసాగర్ ఒక గొప్ప సోషల్ రిఫార్మర్, సామాజిక విప్లవకారుడు. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆఖరు రోజు రోడ్ షోస్, సభలు, వీటన్నిటి దానికోసం భవిష్యత్తులో పోరాటం సాగిస్తాం.